మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసం స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. మన దేశంలో హిందువులకు ప్రతి నెలలో ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. కానీ కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ మాసంలో అన్ని రోజులు పర్వదినాలే. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ నెలలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో శివుడి ఆరాధన చాలా ముఖ్యమైనది. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే అని పురాణాలలో చెప్పబడింది. ఈ మాసంలో ప్రతిరోజు భక్తులంతా ఆ బోళాశంకరుడిని స్మరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందటం కోసం నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమే. అందులోనూ కార్తీక మాస వారాలంటే చాలా ఇష్టం. ఈ రోజున చేసే ఏ చిన్న పరిహారానికైనా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ ఉండాల్సిందే. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. రేపు కార్తీక సోమవారం రోజున ఈ పరిహారం చేస్తే ఆ మహేశ్వరుడి అనుగ్రహం అతి సులభంగా పొందుకోవచ్చని పెద్దలు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. సోమవారం ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించాలి. ఈ కార్తీక సోమవారం చేసే స్నానదాన ఉపవాసం ఏదైనా కోటి రెట్ల అధిక ఫలితాలను ఇస్తాయి. ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం అని అర్థం. ఈ రోజున నిష్కల్మషంగా ఉపవాస దీక్షను చేయగలిగితే భగవంతుడు మీ కోరికలను అడగకుండానే నెరవేరుస్తాడు. ఉపవాసాన్ని ఆచరిస్తున్నంతసేపు వీలైతే మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే కనీసం మితంగా మాట్లాడాలి. ఇలా ఉపవాసం ఉంటూ శివుడిని ఆరాధించటం, భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయటం లాంటివి అనుసరించాలి. సర్వసాధారణంగా ఉపవాసం అంటే వండిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలు, పండ్లు లాంటి వండని ఆహార పదార్థాలను కొద్దిగా తీసుకోవచ్చు. తట్టుకోగల శక్తి ఉంటే ఏమీ తినకుండా తాగకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు. ఒక పూట ఉపవాసం ఉండటం లేదా మధ్యాహ్నం తినకుండా రాత్రికి నక్షత్ర దర్శనం అయ్యాక ఆహారం తినటం, ఇలా ఉపవాసం ఉంటూ మనస్సంతా శివుడిపై లగ్నం చేసి నియమ నిష్ఠలతో ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. అదేవిధంగా ఈరోజు ఏమి చేసినా చేయకపోయినా తిలదానం అంటే నువ్వులను దానం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కావున మీరు కూడా రేపు కార్తీక సోమవారం ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఆ శివానుగ్రహంతో అంతులేని సిటి సంపదలు కలిగి ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.